वेलकम टू जॉय एजुकेटर्स। एपी हाईकोर्ट स्टैंडर्ड एग्जामिनर एग्जाम కారణంగా ఈ యొక్క కోర్సు యొక్క సిలబస్ చూద్దాం। అది సిలబస్ ఏంటంటే ఒకటి రీజనింగ్ ఉంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంది, జనరల్ అవేర్నెస్ ఉంది, ఇంగ్లీష్ ఉంది। కాబట్టి మేము ఏమనుకున్నామంటే ఈ యొక్క ఫోర్ కీ పాయింట్స్ మీద హైకోర్ట్లోని ఉన్న ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ నుంచి కొన్ని బిట్స్ తీయడం జరిగింది। సో వీటన్నిటి మీద క్రాష్ కోర్స్ చేసాం। సో మీరు ఇప్పుడు వచ్చి ప్రిపేర్ అవ్వకపోయి ఉంటే జస్ట్ ప్లేలిస్ట్ ఉంటుంది, జస్ట్ యూ క్యాన్ సీ దట్ అనమాట। సో రీజనింగ్లోని క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, నెంబర్ ర్యాంకింగ్, నాన్ వర్బల్ సిరీస్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇవన్నీ చూడొచ్చు। సో మీరు చదువుతున్నారని ఆశిస్తున్నాను। సో రీజనింగ్ అనేది వెరీ కీ ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే రీజనింగ్ నుంచి మనకి చాలా ఈజీగా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తారు, అండ్ దెన్ మనం ఇక్కడ స్కోరింగ్ చేయొచ్చు అనమాట। సో థింగ్ దట్ ఐ వాంట్ టు సే ఇస్ ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి। సో వీటన్నిటి మీద వీడియోస్ అనేవి జస్ట్ సింపుల్గా అన్నిటి మీద ఉన్నాయి, సో యూ కెన్ జస్ట్ చెక్ ఇట్ అవుట్। సో సింపుల్ అనమాట, చాలా సింపుల్ రీజనింగ్ అనేది। అండ్ దెన్ కమ్స్ ది జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్లో కూడా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే జనరల్ అవేర్నెస్ అనేది ఆల్రెడీ ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు। ఓన్లీ ఒక్కటి కొత్తగా ప్రిపేర్ అవ్వాలి, ఏమంటంటే కరెంట్ జీకే అనమాట, జీకే ఒకటే కొత్తగా ప్రిపేర్ అవ్వాలి। సో లెట్స్ సీ అసలు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని చూద్దాం। సో స్పోర్ట్స్కి మేము ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాము, యూ కెన్ జస్ట్ చెక్ ఇట్ అవుట్, ఓన్లీ హైకోర్టు మీదే। సో ఇది చాలా ఇంపార్టెంట్, మీరు కల్చర్, టేరీ న్యూస్, ఓకే, ఎకనామిక్ సీన్స్, స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఇవే కాకుండా వాళ్ళు ఎక్కువ దేని గురించి చదువుతున్నారంటే ఆర్ట్ అండ్ కల్చర్, జోగ్రఫీ, హిస్టరీ, మెయిన్గా ఇండియా మీద అడుగుతున్నారు, అండ్ దెన్ ఆంధ్రప్రదేశ్ మీద కూడా అడుగుతున్నారు। సో ఈ రెండింటి మీద మనం చూస్తాం ప్రతి ఒక్కటి। కంట్రీ కరెన్సీస్ ఎక్కువ అడుగుతున్నారు ఈ మధ్యన, చూసుకోండి జాగ్రత్తగా। కరెంట్ ఈవెంట్స్ కూడా, సో ఇవేం వరి అవ్వక్కర్లేదు, ఇవన్నీ పక్కగా ఇవన్నీ చేసాం మనం। సో వీ కెన్ ఒకసారి మేము న్యూమాటిక్స్ అంటే ఉపమానం చదివితే గుర్తుండదు కదా, కాబట్టి మేము ఏం చేసామంటే చదివిన గుర్తుని లేకపోయినా సరే మనం న్యూమాటిక్స్ అంటారనమాట। న్యూమాటిక్స్ అంటే కొన్ని పద్ధతులు పద్ధతి పెట్టి నేర్చుకోవచ్చు అనమాట। సో సింపుల్గా ఒక లాగా క్రియేట్ చేసాం అనమాట, యాక్రోనమ్స్ పెట్టాము। సో ఈ యాక్రోనమ్స్ తోటి సింపుల్గా ఇవి ఇక్కడ ఉన్న కరెంట్ అఫైర్స్ కానీ ఏవైనా సరే మనం నేర్చుకోవచ్చు। ఫైనల్గా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా ఇంపార్టెంట్, అది కూడా నేర్చుకోవచ్చు। సో ఇవే కాకుండా సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఉన్నాయి, సో అవి కూడా చూద్దాం మనం। సో దాని తర్వాత వచ్చింది క్వాలిటేటివ్ యాప్టిట్యూడ్. యాప్టిట్యూడ్ తెలిసిందే, ఏజెస్ ఇవన్నీ వస్తున్నాయి కదా। సో యాప్టిట్యూడ్ ఏంటంటే ఇది కూడా స్కోరింగే, కానీ కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇట్ విల్ బి సమ్ టైమ్స్ ఎట్లా ఉంటుందంటే యాప్టిట్యూడ్ అనేది ఇట్ విల్ బి లూరింగ్ అనమాట, అంటే మనకి చూడడానికి చేయాలనిపిస్తుంది కానీ చేస్తే టైం అయిపోతుంది। సో వీ షుడ్ బి కేర్ఫుల్, ఎక్కడ తగ్గాలి అక్కడ తగ్గాలి, ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టాలి, సో అలా చేస్తేనే మనం స్కోర్ అనేది చేయగలం। సో ఏం వరి అవ్వద్దు, ఇందులో కూడా మనం షార్ట్ కట్స్ చూస్తాం। సో చాలా సింపుల్గా ఇచ్చాడు ప్రీవియస్లో అయితే, సో అంటే యాప్టిట్యూడ్ అయితే యాక్చువల్గా ప్రీవియస్లో లేదు కానీ ఈసారి ఇస్తారని చెప్తున్నారు, సో యాప్టిట్యూడ్ కూడా పెద్దగా పట్టించుకోగలదు కానీ చూడండి। సో ఫైనల్గా ఏంటంటే ఇంగ్లీష్ అనమాట, ఇంగ్లీష్ ఇస్ ద మేజర్ థింగ్. ఇప్పుడు మనకి 5 మార్క్స్ అసలు ఒక్క మార్క్లోనే పోయింది అంటారు కదా ఇక్కడే అనమాట, సో 1 మార్క్ కుడ్ చేంజ్ యువర్ ఫేట్. సో జాగ్రత్త చూసుకోండి ఇంగ్లీష్లోనే, సో ఎర్రర్ స్పాటింగ్ కానీ, సినోమ్స్ కానీ, వర్డ్ ఫార్మేషన్స్ కానీ, ఓకే, మెయిన్గా ఎక్కువ అడుగుతుంది సినోమ్స్ అడుగుతుంటారు, సినోమ్స్ యాంటోమ్స్ అడుగుతుంటారు, ఓకే, ఆర్టికల్స్, సెంటెన్స్ కంప్లీషన్స్, గ్రామర్ కూడా, ఓకే, మేము ఆల్రెడీ ఇవన్నిటి మీద వీడియోస్ తెచ్చేయడం జరుగుతుంది। సో ఒకసారి చూసుకోండి, క్లోజ్ టెస్ట్ ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్యన, సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మీనింగ్స్, ఓకే, ఇవన్నీ చూసుకోండి, ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఓకే, ఒకసారి చూసుకుంటే మనకి ఒక గ్రిప్ వస్తుంది, ఓకే। సో ఒకసారి గ్రిప్ వచ్చిందంటే ఇంగ్లీష్లో మనకి గ్రిప్ వచ్చిందంటే ఇంక మనం ఎవరు ఆపలేరు, ఈ ఎగ్జామే కాదు ఇంకా ఏ ఎగ్జామ్స్ అయినా సరే సింపుల్గా క్రాక్ చేయడానికి ఉంటుంది। సో ఇంగ్లీష్లో మెయిన్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మేము పీడిఎఫ్స్ ఆల్రెడీ ప్రతి వీడియో చివరిలో ఉంటాయి, సో జస్ట్ కెన్ సీ ద డిస్క్రిప్షన్ అనమాట। సో నెక్స్ట్ కమ్స్ ది
ఫ్రీ ప్లేలిస్ట్ అనమాట. ఏపీ హైకోర్టు కోసం అనేది వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ప్రతి వీడియోని మీరు చూడండి. సో ప్రతి వీడియోకి యాడ్స్ అయితే ఇవ్వట్లేదు. సో వీఆర్ డూయింగ్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో ఫర్ ద పీపుల్. కాబట్టి ఏం చేస్తారంటే జస్ట్ చూడండి, మీకు నచ్చితే జస్ట్ ఏం చేస్తారంటే వీడియోస్ కింద డిస్క్రిప్షన్లోనే పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో చూసుకోండి, ఒకవేళ లేకపోయినట్లయితే మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది. సో ఈ గేస్ కెన్ జస్ట్ ఫాలో ద టెలిగ్రామ్ ఛానల్ అండ్ జస్ట్ కామెంట్ ద యువర్ డౌట్స్ ఇన్ ద కామెంట్ సెషన్. ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే ప్రతి వీడియో అనేది ఇంగ్లీష్లోనే రాయబడి ఉంటుంది కానీ తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ విల్ యూజింగ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో నో నీడ్ వర్రీ, ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా సరే మనకు తెలుసు కదా మనం తెలుగు వాళ్ళు మంచిగా ఇంగ్లీష్ వచ్చు తెలుగు కూడా వచ్చు. ఆల్రైట్, సో థ్యాంక్ యూ గైస్. జస్ట్ మీరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మనం ప్రతి వీడియో చూసి మనం అలవాళ్ళు హైకోర్టు కడతాం. థ్యాంక్ యూ.